ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని. ప్రియులారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరుచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు, గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని. సహోదరి సహోదరులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా రక్షణకర్తవు, మా ఉన్నత దుర్గము నీవే తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ శాసనములు గైకొనుచు మా పూర్ణ హృదయముతో నిన్ను వెతికే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.